ఆలూరు కాంగ్రెస్ జోడో యాత్రకు ప్రజలు తరలిరావాలని కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఆవశ్యకత చాలా ఉందన్న పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని ఒకటి అప్పుల కుప్ప చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 18 మంది ప్రధానమంత్రుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 67 సంవత్సరాలు 18 మంది ప్రధానులు చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. ఈ 8 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు అదనపు అప్పు 109 లక్షల కోట్ల రూపాయలు. అక్కడ 46 లక్షల కోట్లు, ఇక్కడ 109 లక్షల కోట్ల రూపాయలు. కేవలం 8 సంవత్సరాలలో ఒక్క ప్రధానమంత్రి కాబట్టి దేశాన్ని అప్పుల కుప్ప చేశాడు. అది ఒక అంశం. రెండవది, అంతటితో ఆగకుండా గత ప్రధానమంత్రులు గత ప్రభుత్వాలు సంపాదించినటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ రంగ ఆస్తులను తెగ అమ్మేస్తున్నాడు. మేమిద్దరము మాకిద్దరు అన్నట్లు ఇద్దరు గుజరాతీలు అమ్మేవాళ్ళు, ఇద్దరు గుజరాతీలు కొనేవాళ్ళు అయిపోయినారు. ఇదో దేశాన్ని. ఆ ఇద్దరు గుజరాతీలు మేమిద్దరం. ఎవరోళ్ళు ఇద్దరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. మాకిద్దరు. ఎవరాళ్ళు ఇద్దరు? అదానీ, అంబానీ. కాబట్టి మొత్తం గత ప్రభుత్వాలు గత ప్రధానమంత్రులు సంపాదించిన ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేదానికి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి దేశాన్ని అమ్మేస్తున్నారు. మన రాష్ట్రంలోనే విశాఖపట్నం నవరత్నాల్లో ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ నవరత్నాల్లో ఒకటి. తర్వాత ఇటీవల కాలంలో లాభాల బాట నడుస్తూ ఉంది. అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. అటువంటి దాన్ని తెగ అమ్మాలని వచ్చేసి నిర్ణయించడం జరిగింది. ఇక మూడవది ధరలు. ధరల్లో జీడిపి, జి అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. గ్యాస్ ధర కాంగ్రెస్ హయాంలో 410 రూపాయలు సిలిండర్ ఉంటే ఇప్పుడు 1150 రూపాయలు. డీజిల్ ఆనాడు లీటర్ 50 రూపాయలు ఉంటే ఈరోజు సెంచరీ. పెట్రోల్ ఆనాడు 70 రూపాయలు ఉంటే ఈరోజు 110 రూపాయలు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడిసమురు ధర అప్పటికంటే ఇప్పుడు తక్కువగా ఉంది. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో $114 బ్యారెల్ ముడిసమురు ధర ఉన్నప్పుడు 410 రూపాయలకు వంట గ్యాసు, 50 రూపాయలకు డీజిల్ లీటరు, 170 రూపాయలకు లీటర్ పెట్రోల్ సప్లై చేస్తే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో $80-90 మధ్య ఉంది. కానీ డబుల్ అయిపోయింది. బట్ ఇది కాక రాజ్యాంగ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు. మొత్తము మన రాజ్యాంగాన్నే ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామ్యవాదము, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాలు బీటలు వాడిపోతున్నాయి. కాబట్టి మనము ఆ రాజ్యాంగ స్తంభాలు బీటలు వారిపోతే మొత్తం రాజ్యాంగ సౌధంలో ఉన్న అందరం వచ్చేసి ఫినిష్ అయిపోతారు. కాబట్టి ఈనాడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు కూడా చూశారు, ఆఖరి సూచికలో బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే, నేపాల్ కంటే తక్కువ స్థానంలో ఉన్నాం. ఆఖరి సూచికలో 121 దేశాలను సర్వే చేస్తే మంది 107వ స్థానం. మనకంటే బెటర్ పొజిషన్లో పాకిస్తాను, బంగ్లాదేశ్ నేపాల్ ఉన్నాయి. కాబట్టి సుస్థిరాభివృద్ధి సూచికలో కానీ, ఆకలి సూచికలో కానీ, ఏ కోణంలో చూసినా ఈ 8 సంవత్సరాల్లో దేశం దిగజారిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకోవాలి అంటే మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో భారత్ జోడో యాత్ర అటు దేశ రక్షణకు, దేశాన్ని కాపాడుకునే దానికోసము ఈ యొక్క బీజేపీ దుష్టపాలన నుండి, ఒక విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల దుష్టపాలన నుండి కూడక విముక్తి కలిగించి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది ఓవరాల్గా ప్రోగ్రాము ప్లస్ మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎందుకు చేస్తున్నాము.